Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాకు షాక్. కేసు నమోదు చేసిన సిఐడి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు జిల్లా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వీడియోను మార్ఫింగ్ చేశారంటూ ఆయనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఐపీసీలోని పలు సెక్షన్ల క్రింద ఆయనపై కేసు పెట్టారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల ఫోర్జరీ, మార్ఫింగ్ నిరోధక సెక్షన్ల క్రింద దేవినేని ఉమాపై కేసు నమోదైంది. తిరుపతి వెళ్లడానికి ఎవరు ఇష్టపడతారు అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారంటూ దేవినేని ఉమా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఆయన ఓ విలేకరుల సమావేశంలో ఈ వీడియోను విడుదల చేశారు. అది మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కర్నూలుకు చెందిన నారాయణరెడ్డి అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికే దేవినేని ఉమా మార్ఫింగ్ చేశారని పేర్కొన్నారు. వేర్వేరు సందర్భాల్లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారని చెప్పారు. తిరుపతిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, హైదరాబాదు వంటి మెట్రో నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాల్సి ఉందని ముఖ్యమంత్రి ఇదివరకు చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి ఇందులో పోస్ట్ చేసినట్లు నారాయణరెడ్డి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పటి వీడియోను దీనికి జత చేశారని అన్నారు. హైదరాబాదులోని ఆసుపత్రులకు ధీటుగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, అక్కడి సౌకర్యాల కొరత గురించి అధికారులతో మాట్లాడే సమయంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని స్పష్టం చేశారు. నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీసీఐడి అధికారులు దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినందుకు ఐపీసీలోని 464, 465 ఫోర్జరీ ఫర్ చీటింగ్ చేసినందుకు 468 క్రింద కేసు పెట్టారు.